Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Zoom meeting lok endukante Kodali nani hot comments. TDP pradhan karyadarshi Lokesh pai maji mantri Kodali nani TDP rebel MLA Vallabhaneni Vamsi fire ayyaru. లోకేష్ 10వ తరగతి పరీక్షల ఫలితాల అంశంలో ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. విద్యార్థులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ జూమ్ మీటింగ్లో ఆకస్మికంగా మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వంశీ ప్రత్యక్షమయ్యారు. దీంతో వారి లైన్లు వెంటనే కట్ చేశారు. వైసీపీ నేతలు దొంగతనంగా జూమ్ మీటింగ్లోకి వచ్చారని, ప్రత్యక్షంగా వస్తే సమాధానం చెబుతామని లోకేష్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన కొడాలి నాని వల్లభనేని వంశీ లోకేష్పై రియాక్ట్ అయ్యారు. విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారనే అంశంపైన క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లుగా క్లాసులు జరగలేదని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు లేవని, వారికి 8-9 తరగతుల పాఠ్యాంశాలపైన పట్టు లేక 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. మనస్తాపంతో ఉన్న విద్యార్థులు మరింత బాధపెట్టేలా వాళ్లను మీటింగ్లో కూర్చోబెట్టి ప్రసంగాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మనోధైర్యం చెప్పాల్సిన సమయంలో రాజకీయం కోసం వారిని వాడుకోవడం ఏమిటని ప్రశ్నించేందుకు తాము జూమ్ మీటింగ్లోకి వెళ్లామని ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు. గత ఏడాది కరోనా ఇబ్బందులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తామంటే అడ్డుకున్నది వీరేనని గుర్తు చేశారు. 10వ తరగతిలో స్టాండర్డ్స్ లేకుండా పాస్ చేస్తే ఆ విద్యార్థులంతా ఇంటర్లో ఇబ్బందులు పడతారని, వారు పవన్ కళ్యాణ్ లోకేష్లా అవుతారంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థులకు 4 రోజుల్లో తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో పాస్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా పాస్ అయిన వారితో పాటుగానే వారికి కంపార్ట్మెంటల్గా కాకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తామని వివరించారు. లోకేష్ జూమ్ మీటింగ్కు సంబంధించి ముందుగానే పాస్వర్డులు పంపారని చెప్పారు. తమకు సంబంధించి పిల్లలు మీటింగ్లో పాల్గొంటే తాము అందులోకి వెళ్లామని వివరించారు. లోకేష్ చేస్తున్నది ప్రశ్నించేందుకే తాము వెళ్లామని చెప్పుకొచ్చారు. విద్యార్థుల్లో ప్రమాణాలు పెరిగేలా టీచర్లు పేరెంట్స్ చర్యలు తీసుకోవాలని కోరారు. లోకేష్తో చర్చకు సిద్ధమేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. అయితే లోకేష్ మాత్రం ప్రభుత్వ అసమర్థత కారణంగానే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా తాను పోరాటం చేస్తారని వెల్లడించారు.